మంచి పబ్లిసిటీకి ఆటంకం కలిగించడానికి విగ్రహాలు ధ్వంసం చేస్తుందన్నారు సీఎం జగన్. మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు డైవర్షన్ కోసం పాల్పడి రాజకీయాలు చేస్తున్నట్టు ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు సీఎం జగన్. దీనికి సంబంధించి 9 ఉదాహరణలు ఉన్నాయని వాటిని వివరించారు సీఎం జగన్. భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను. ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు, ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది. 2019 నవంబర్ 14 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించాలని ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభించాం. పేద పిల్లల కోసం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అని చెప్పి, పబ్లిసిటీ రాకుండా చూడాలి అని చెప్పి 2019 నవంబర్ 14 ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మనం ఇనిషియేట్ చేస్తే గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. తీరా చూస్తే అది పచ్చాబద్ధం. గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశాకే ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేశారు. కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ చేశారు. 21 జనవరి 2020 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. దీనికి సరిగ్గా వారం ముందు జనవరి 15 దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం. ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం 11 ఫిబ్రవరి 2020 రొంపిచెర్లలో వేణుగోపాలస్వామి గుడి విగ్రహాల ధ్వంసం, అలాగే 13 ఫిబ్రవరి 2020 ఉండ్రాజవర మండలంలో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారు. 14 ఫిబ్రవరి 2020 నెల్లూరు జిల్లాలో కొండ్రబిట్టుకూటంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం చేశారు. దానికి సరిగ్గా వారం రోజుల ముందు 8 ఫిబ్రవరి ఆడపిల్లల రక్షణకై రాజమండ్రిలో తొలి దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. ఆ దిశా పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించే రోజున దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు గోపురాలతో ధ్వంసంతో పబ్లిసిటీని డైవర్ట్ చేసే కార్యక్రమం. ఏ పనితో మహిళా లోకమంతా కూడా ఈ దిశ చట్టము ఈ దిశ పోలీస్ స్టేషన్లతో ఉపయోగపడుతుంది మహిళా లోకానికి అనంటే, ఆ కార్యక్రమం జరిగితే మహిళల్లో సానుభూతి మన ప్రభుత్వం పట్ల పెరుగుతుందని రాకుండా చేసే ప్రయత్నం. అదే సమయంలో వేణుగోపాలస్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి, అమ్మవారి గుడిముఖ దూరం ధ్వంసమైపోయింది, నెల్లూరులో ఓ రథం కాలిపోయింది. ఒక్క దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే 3 ఘటనలు జరిగాయి. 2020 సెప్టెంబర్ 7 55,607 అంగన్వాడీలలో 31,16,000 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరేలా తల్లి బిడ్డ వికాసం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అనగా ఒక్కరోజు ముందు సెప్టెంబర్ 6 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేశారు. 2020 సెప్టెంబర్ 11 87,00,000 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఆసరా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 6,700 కోట్ల రూపాయలు వాళ్ళకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకు మెయిల్ చేసే కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరూ కూడా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందం
వాళ్ళ ముఖాలలో కనిపిస్తూ ఉంది. దానికి కరెక్ట్గా సరిగ్గా 2 రోజులకు 13 సెప్టెంబర్ 2020 విజయవాడలో దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయం చేశారు. రైతన్నల పొలాలకు జలసరిలు అందించేందుకు రైతన్నల పొలంలో బోరు వేయించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని 27 మొదలు పెడుతున్నామని చెప్పి సరిగ్గా 2 రోజుల ముందు 25 సెప్టెంబర్ నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో మున్సిపాలిటీలో తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. అక్టోబర్ 8 విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగనన్న విద్యా కానుకలను ప్రారంభించి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మనం సిద్ధమయ్యాం. కరెక్ట్గా మూడు రోజుల నుంచి మొదలైంది ధ్వంసం రచన. అక్టోబర్ 5, 2020 కర్నూలు జిల్లాలో మంత్రాలయ మండలంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడుగుల ధ్వంసం. అక్టోబర్ 16 వెనుకబడిన వర్గాల అయిన బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుని వెనుకబడిన వర్గాలకు మంచి చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తార్లపాడు గ్రామంలో వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం అంటూ ఆ తర్వాత రోజే 17 అక్టోబర్ 2020 మీడియాలో ప్రచారం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పేద అక్కచెల్లెమ్మలకు 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తూ ఉంటే, తిరుపతి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన పూర్ణ కుంభం లైటింగ్ను దూరం నుంచి ఫోటో తీసి శిలువ అంటూ ప్రచారం. శిలువ కాకపోయినా విజయనగరంలో ఇళ్ల పట్టాలు పంచేందుకు అక్కడికి వెళ్ళి జగన్ అక్కడికి వస్తూ ఉన్నాడు అని తెలిసి జగన్ వెళ్లే స్థలానికి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాములవారి విగ్రహంపై దాడి. ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఇంకా గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం స్వామిపై గుడిలో దాడి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, చాలా వరకు గుళ్ళు అసలు ఎండోమెంట్ పరిధిలోకి కూడా రావు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉన్న గుళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశాలలో, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలు. అర్ధరాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి ఒక కార్యక్రమం మారుమూల గుడిలో చేస్తారు. మరుసటి రోజు సోషల్ మీడియాలో దాన్ని పబ్లిసైజ్ చేస్తారు. వాళ్ళకున్న యెల్లో మీడియా, ఆ ఈనాడు అయితేనేమి, ఆ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఆ TV5 అయితేనేమి, అసలు వీళ్ళు ఇటువంటి వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. మతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, ఎటువంటి నేరాలను మనం ఈరోజు డీల్ చేయాల్సి వస్తూ ఉంది అని అంటే, ఉదాహరణగా చెప్పినా